అమ్మో దీనికి అసలే చాయ్ పెట్టడానికి రాదు, అది ఎట్లా పెట్టింది ఏమో, నేనైతే తీసుకొని వీడికే ఇస్తా. చాయ్ పెట్టడానికి రాకపోతే రాదని చెప్పాలి, ఉప్పు చాయ్ పెట్టి ఎవరు ఇచ్చేది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ముఖం అంతా నల్ల అవుతుంది. మా ఇంటికాడ ఉన్నప్పుడే నయ్యం మంజీర నీళ్ళతో స్నానం చేసేదాన్ని. ఈ కొంపకు వచ్చినప్పటి నుంచి బోరు నీళ్ళు అవుతుంది, ముఖం అంతా నల్ల కురుపులు కురుపులు అవుతుంది. ఎంత అందంగా ఉన్నావే స్వీటీ, ఇక్కడ నిన్ను చూసి అందరు కుళ్ళుకుంటారు. నా దృష్టి నాకే తలగేటట్టుంది. పన్నంత పక్కన పెట్టి ఎట్లా రెడీ అవుతుండ్రు, ఏజీలకు మాత్రం ఏం తక్కువ లేదు. రెడీ అని ఇక్కడ వచ్చింది, నేను ఇంకా శాత కానీ ఓ మేకప్ వేసుకుంటుంది. మొన్న చెప్పిన మా అత్తకి ఇంతవరకు తెలియదు ఫేర్ అండ్ లవ్లీ తెమ్మంటే. అదే మా ఇంట్లోనైతే రెండు మూడు రెడీగా ఉండేవి. చి, ఏం బతుకులో ఏమో, సాలిసాలని బతుకులు. ఎట్లా అనిపిస్తున్నా నీకు, బాసలు దోమే దానిలోకి అనిపిస్తున్నానా? బాసలు దోమంటే దోమవా? నేను ఇల్లు చూసినా ఇల్లు చూసినా ఫ్రిడ్జ్లో కూరగాయలు చదివినా బాసలు దోమంటే దోమవా? మేకప్ వేసుకుంటూ వస్తున్నావు అప్పటి నుంచి అండి. 10 లక్షలు కట్నం తెచ్చింది ఇంటికి, నేను ఏమైనా బాసలు దోమ నీకు వచ్చిందా? 10 లక్షలు కట్నం ఇస్తే ఇంట్లో అన్నం తింటలేవా, పైసలు తింటున్నావా? ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు, మా ఇంట్లో నేను ఇంతవరకు తిన్న ప్లేట్ కూడా తీయలేదు. అవన్నీ మీ ఇంటికాడ ఇడ నడవై, ఇలా నేను ఎట్లా, నువ్వు కూడా అట్లా సాంసా పని చేసుకోవాలి. నువ్వు అవుతువే, నాకే పనికే. ఏయ్, నేను మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి. నేను నువ్వేమన్నా పెద్ద మహారాణివా? అవునే, నేను మహారాణినే. అది మీ అమ్మ నాయనకు ఈడ కాదు. ఏ నీళ్ళు సప్పుడు ఆరు వరకునే పడుతుంది. పెళ్ళైన నెల రోజులు కూడా కాలేదు అత్తమ్మ, నాకు అప్పుడే పని చేపిస్తారా? పెళ్ళైతే పని చేద్దాం మీ అమ్మ చెప్పింది అని తనకు ఫోన్ కలిపి మీ అమ్మతో నేను మాట్లాడతా. పాప మరి ఎంత పని చేస్తుంది ఇంట్లో పని? నేను 10 లక్షలు కట్నం తెచ్చిన, నేను ఎందుకు చేస్తా పని? ఎవరికి ఇచ్చిన 10 లక్షలు మొత్తం బంగారమే పెట్టారు. నేను అప్పుడే చెప్పిన మీ అమ్మకి 5 లక్షల పైసలు ఇవ్వండి, 5 లక్షల బంగారం పెట్టాను. పైసలు ఎందుకంటే ఒకరి వాళ్ళకి కదండి మీ అమ్మ. బండి పెట్టమన్న, బండి పెట్టలేరు. కనీసం పెళ్లి కొడుకుని తీసుకునేటప్పుడు కార్ పంపిమన్న, అది కూడా పంపించలేరు. గది లేని లాయ మీ అమ్మగారు. 10 లక్షలు 10 లక్షలు అన్నావు, అన్ని నువ్వే తగిలిస్తున్నావు కానీ అత్తమ్మ ఫోన్లే అత్తమ్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకు కావాలని నా తోటి లొల్లి పెట్టుకుని అత్తతో తిప్పిస్తావే, నన్ను పని చెప్తావు. రేపటి నుంచి ఇద్దరు సాయం సాయం పని చేసుకోవాలి. ఒకరి మీద ఒకరు ఈ సారీలు చెప్పారు అనుకో, ఇద్దరు రేపు చింతపండు చేస్తా. సరే అత్తమ్మ. A few moments later. బాగున్నావు అక్క? ఎవడ్రా నీకు అక్క అన్నాడు బయటికి నాడు. అరే ఏంది అట్లా అంటావు? నేను ఏం చెప్పానురా నీకు, ఆ పెళ్లికి 5 రోజులు ముందు రమ్మనగా నువ్వు పెళ్లికి వెళ్ళాలని వస్తావు. నడు నువ్వు నడు, ముందు నడుచుకుంటా మాట్లాడు. అరే ఏంది అక్క అట్లా అంటావు, నీకు కావాల్సుకున్నారా ఏ పెళ్లికి చెప్పు. నా మేనేజర్ పెళ్లికి నేను దుమ్మ కొడుతున్నా చెప్పు. ఆడు పోయి అదే రోజు వాడు నాకు క్యాంప్ వేసిండే, వాడిని కాళ్ళు పట్టుకుని భద్రమని తెలుసా? సార్ వద్దు సార్, మా మైనర్ పెళ్ళి ఉంది సార్ అంటే వాడు కుదరదు, నువ్వు పెళ్ళి పోతే డ్యూటీకి రావద్దు అని చెప్పిండు. ఇక ఏం చేస్తాం, ఇక సచ్చినట్టు క్యాంపు పోయి వచ్చిన, అందుకే ఇక ఈరోజు నేను కలిసి పోదామని వచ్చిన. అరే సార్ నా పరిస్థితి అర్థం చేసుకోవే, వాడు క్యాంపు పోతే డ్యూటీ తీసేస్తా అన్నాడు. పెళ్ళిలా పిల్లగాని మేనమామ ఏడి అంటే సమాధానం చెప్పుకోలేకపోయినా బోడ్కో నీ వల్ల. అరే నేను ఏదో కావాలని పెళ్ళికి రాలేనట్టు చేసేవింది నువ్వు. వాడు సచ్చిన వాడు ఆరో క్యాంపు పంపించినాను, లేకపోతే ఎట్లుంటుండే పెళ్ళిలో నేనుంటే? పెళ్ళబెట్టిండే. ఏమైంది నీ పిల్ల మనోజ్ ఒక్క పని ముట్టలేదా? నేను దాన్ని చెప్పిపోయినా కదా మొత్తం పని అంతా చెయ్యాలి. ఏం చేయాలి, మంచి ఇట్లా కూర్చుంది బరే, దానికి నేను చేసి పెట్టాలా? నువ్వెందుకు చేసి పెడితే దాన్ని చెప్తా చేసి పెట్టదా? నా పని నాకుండా దాని అంటే ఏడబడతా.
చేయించుకోవాలి, నీకు చేయించుకునే అక్కుని దాని తోటి ఆవు దాని పని చెప్పి తిండి పోయినాక నాకేం చెప్పింది తెలుసా, ఆ మీ అక్క ఏం చేయలేదు మొత్తం నేనే చేసి పెట్టినా అని చెప్పింది. ఆవు దాని ఇంటి పోయినాక దాని సంగతి చెప్తాను. ఆగు పోనీ, లేదా అయ్యింది ఏదో అయ్యింది, మళ్ళీ పిల్లలు నా మీద ఆడిపోసుకుంటుంది. అట్టేటి వదులుతాక దాని ఇంటి పోయినా దాని సంగతి చెప్తాను. ఆగు, నేను దానికి మంచి చెప్పేవైనా ఆడికి పోయి మొత్తము నా మేనల్లోని పెళ్ళి నేను ఉంటలేను మొత్తం పనంతా దగ్గర చెయ్యా అని చెప్పి మరీ పోయినా తెలుసా దానికి నేను. పోనీ లేరా, ఎందుకు వదిలేసి పోయి కాలు కడుకొచ్చుకోపో, ఛాయ్ పెడతా. నువ్వెందుకు పెడితే ఛాయ్, నా కొడలు పిల్లలు వీళ్ళు చూస్తా నేను. మొన్న ఎంగేజ్మెంట్ గిట్ట రాలేకపోయినా పెళ్ళికి రాలేకపోయినా పిల్లలు కొడలు పిల్లలు వీళ్ళు ఏడుందో, నా కొడలు పిల్లలతో నేను ఛాయ్ తాగుతా. ఇక నీతో ఎప్పుడు నేను రావడం ఉంది కదా, నీతో కొడలు పిల్లలు ఏడుందో ఛాయ్ తాగుతా. అబ్బా నీ ఛాయ్ 20 ఏళ్ళ నుంచి తాగుతుందనే, ఇప్పుడు ఇడే మన నీవు నువ్వు ఛాయ్ పెడతా అంటావా, వద్దు ఆ పిల్లలు మీరు కూడా మొన్న పెళ్ళికి రాలేనని చెప్పేసి కడ్డం గీట ఏం పెట్టే, అది ఏం పెట్టిందే ఏమో కడ్డం, దానికి ఇచ్చిన కడ్డం పెట్టమని ఇక పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఇంత పనులు, ఇంత కందిపప్పు ఉంటే కందిపప్పు పట్టుకొచ్చిన ఊరికేంచి ఏ ఊక. ఏంది ఇది బియ్యం పంపించింది కందిపప్పు పంపించమంటే, ఏ కట్ ఎందుకు మర్చిపోయా పెట్టినట్టుంది. అయినది నేను అంత మంచి చెప్పినా నేను పిల్లల దగ్గర పోతున్నా కందిపప్పు కట్టా అని, ఇది ఒకటి ఇది గిట్ట నా పాలనకే అడిగింది. తీసుకుంటా మన బియ్యం దొడ్డి బియ్యం ఇలా ఇడ్లా వేసుకోవచ్చు. అబ్బా ఏందే ఈ చిన్న విషయాన్ని ఈట ఇంత పెద్ద చేస్తావు, చిన్నప్పటి నుంచి అట్నే ఉన్నావు, కోడళ్ళు వచ్చిర్రు ఇప్పుడు ఈట చిన్నదాన్ని ఇంత పెద్ద తీస్తావు, ఇద్దరు కోడళ్ళు వచ్చిర్రు ఎట్లుండాలే నిమ్మరం ఉండాలి జరా, అదే కోపం చిన్నప్పటి నుంచి అదే కోపమా, కోడలు ఉంటారా నువ్వు అంత కోపం పడితే, ఇక నువ్వు నా పిల్లని ఇట్లా అంటే నువ్వు నీ కోడలు ఎట్టు ఉండనిస్తావేమో జర చూసి ఉండు కోడలతో, ఇట్లా గయ్యగయ్య నువ్వు నోరు వరేసుకుని అనుకో రేపు పొద్దున, ఇక మన అనుకోద్ది కానీ పెద్ద పెద్ద పంచాయతీ అయితే జర చూసి నోరు అదుపులో పెట్టుకో, అట్లా భయపడితే బాగానే ఇక సంసారం. అమ్మా అబ్బే అమ్మాని లొల్లి లొల్లికిన వాడేతు, నీ నోట నోరు పెట్టి ఎవడికి వెళ్ళలేడే అంత పెద్దగా ఉంది నీ నోరు. నా కూడని విలువ నేను ఛాయ్ అని అప్పటి నుంచి ఛాయ్ ఛాయ్ అంటే మొత్తం కొంటున్నా, నా కూడని విలువ ఛాయ్ తాగుతా. కోడలు కాదురా బాడక, కూతురు అవుతారు నీకు కూతుర్లు. అరే కూతురు కదా నేను మర్చిపోయినా, నా కూతురు విలువ ఛాయ్ తాగుతా. నీతోనే సరిపోయింది నాకు అప్పు వచ్చి అర్ధగంట చేయిపోయింది, నీతోనే సరిపోయింది పంచాయతీ అంతా, ఈ పంచాయతీ తీస్తావు ఆ పంచాయతీ తీస్తావు ఏ పంచాయతీకి నా వాడేదు. అవునే అక్క కట్నం ఏం తీసిరే, ఆవు అవి తర్వాత మాట్లాడదాం ఆవు. సరే రామ్మా ఎంతసేపు ఏ పిల్వే ఎంతసేపు రామ్మా నా కూసా ఇక్కడ కూసా, ఇక చూడండి పెద్ద కోడలు పెద్ద కోడలు కాదే కూతురు, నువ్వు ఇట నా దగ్గర తయారైన రామ్మా కూసా ఇక్కడ కూసా కూసారా ఏం కాదు కూసా. ఏం పేరమ్మా నీ పేరు? స్వీటీ బాబాయ్. స్వీటీ అదేమ్మా నేను నీ పెళ్ళికి వద్దామని మా సార్ కానీ కాలు పట్టుకుని భద్రంగా పెళ్ళికి రాలేను ఏం అనుకోకు, సరే మీ ఆయన గిట్టే చెప్పు, నేను నాకు అర్జెంట్ పని ఉంది నేను మళ్ళీ వెళ్ళిపోతా, ఇక వాడు వచ్చే వరకు ఎంత లేట్ అవుతుందేమో, సరేనా ఏం అనుకోకు, సరేనా మీ అమ్మ మీ నాయన గిట్టే చెప్పు సరేనా. పెళ్ళికి అడిగారంట అమ్మ ఏమైనా ఉన్నాడు కదా ఈడి రాలేడు అంటే ఈ అక్క ఇప్పుడే చెప్తుంది, అందుకే మీ అమ్మ దగ్గర ఒక మాట చెప్పి పెట్టు, ఇంత బాబాయ్ క్యాంప్ పోయినట్ట అందుకే పెళ్ళికి రాలేడంట సరేనా. సరే మన 7 వరకు చదువుకున్నాం మనం డిగ్రీ చేసినామని చెప్పింది మన అక్క, సరే మంచి మంచిగా ఉండు సరేనా. జరే ఇక మా అక్క అట్లే అంటుంటుంది కానీ ఏం మనసులో పెట్టుకోకు, జరే చూసి పోతుండు ఇక తల్లి లాంటిది కదా, జరే నాకు మనసు మంచిది కానీ కొంచెం నోరు జర పెద్దగా ఉండదు సరేనా. పోయి ఇంత ఛాయ్ పెట్టుకుందాం, ఇక బియ్యం తీసుకున్నాం లోపల బియ్యం నానబెట్టు పొద్దున ఇడ్లీ వేసుకుంటారు. అయ్యో నాకేమో ఛాయ్ పెట్టరా, మా అత్తమ్మనేమో ఛాయ్ పెట్టమని పంపించింది, ఇప్పుడు గాయత్రిని పిలిపిస్తే
బాబాయ్ ముంగట గలీజ్ ఉంటుంది, ఈ పిల్లకి చాయ్ కూడా పెట్టరాదా అని. ఎట్లన్నా అట్లా నేనే పెడతలే. చక్కెర వేయాలి కదా, అదేంది ఇక్కడ రెండు తెల్లగానే ఉన్నాయి, ఏది చక్కెర? ఇదే కదా, ఇదే కావచ్చు. అవునే అక్క, ఇంకేంది సంగతులు? ఇంకేమున్నాయి, పెళ్ళి మంచి అయిందా? అయింది. మనరు అందరు వచ్చిరా? వచ్చిరు, అందరు వచ్చిరు. ఊర్లో మొత్తం వచ్చిరు అందరు? ఊర్లో అందరు వచ్చిరు. ఇంత కట్నం ఎంత ఇచ్చారు కట్నం? నేను అదొక పెద్ద పంచాయతీ, నేను తర్వాతకి ఫోన్లో చెప్తాను. పంచాయతీ ఏమైంది? పంచాయతీ ఇయ్యాలి మొత్తం. ఇచ్చిరు కానీ తర్వాతకి చెప్తాలే ఫోన్లో. చెప్పే తర్వాతకి చెప్తాను కదా ఫోన్లో. సరే మర్చిపోక, ఫోన్లో చెప్తున్నాను. నేను పంచాయతీ అయితే ఇప్పుడు నేను మాట్లాడతా పోయి. సరేనా? అమ్మో దీనికి అసలే చాయ్ పెట్టడానికి రాదు, అది ఎట్లా పెట్టిందో ఏమో, నేనైతే తీసుకొని వీడికే ఇస్తా. ఏం తీసుకోవే నువ్వు, నేను తాగుతు నువ్వు కూర్చుంటావు. ఏంది అక్క షాయ్ ఇట్లుంది, తెలు తెలుగుంది? ఏంది షాయ్ కొత్త చాయ్ అట్లనే ఉంటది? కొత్త చాయ్ పోతనా? ఎంత కొత్త చాయ్ పోయితే పైన ఏంది తెలు తెలుగు వచ్చింది? కొత్త చాయ్ కొత్త చాయ్ పోతున్నాయా? మంచిగా ఉండే తాగు, లేక లేక పెట్టి నీ కూతురు. సరే లేక. సరే నువ్వు లోపల అమ్మను. ఏంది అంత ఉప్పు ఉంది షాయ్? ఇది నీ కూతురికి షాయ్ కూడా పెట్టి నీకు రాదా, అందుకే నేను తాగలేదు. అరే ఈ మాట ముందే చెప్తే షాయ్ తాగకుండా కానీ, నువ్వు కావాలని చెప్పినావు కదా, నీ పెళ్లికి రాలని చెప్పి నాకు బాగా తీసినావు కదా, నీ కూడలతో చాయ్ పెట్టించి. అదే నువ్వు అయితే మరి ఇంత ఉప్పు చాయ్ ఇట్టు నేర్పిగా, నువ్వు పేర్లైన రోజు అయింది పిల్లకు. ఏందమ్మా బాగుందా బాబాయ్ చాయ్? ఏందమ్మా చాయ్ రాకపోతే రాదని చెప్పాలి కానీ, పెళ్లికి రాదని చెప్పేసి మరీ ఉప్పేసి ఇస్తే ఎట్లమ్మా చాయ్రా? ఏ ఫోన్లేదే ఇక తెలియదు బట్ పిల్లకు నువ్వు నేర్పియా పిల్లకు. నేను రోజు అయింది పిల్ల ఇంటికి వచ్చి నువ్వు సాయ పెట్టుడు నేర్పిలే ఇంకా పిల్లకు, ఇంకేం తిడుతున్నావు పిల్లని? ఒక నువ్వు మన లోపలి. అయ్యో ఉప్పు అయిందా బాబాయ్? చక్కెర అనుకోని ఉప్పు వేసినట్టున్నా బాబాయ్, ఏమనుకోకు బాబాయ్. ఏ సర్లే అమ్మా పోని, కానీ లే మళ్ళీ నేర్చుకో, మంచి మళ్ళీ వచ్చేసరికి మంచి సాయ పెట్టాను నాకు. సరేనా? సరే బాబాయ్. సర్లే అక్క మా, నేను పోతా మళ్ళా. ఏ పోతేనే నాకడ, నేను టైం అవుతుంది, ఫస్ట్ టైం లాస్ట్ టైం అవుతుంది బస్సు అయిపోతుంది. సరేనా పోతా అమ్మా. మా అత్త మామూలు తప్పు చేస్తేనే ఊకోదు, ఇప్పుడు ఎంత రచరాత చేస్తుందో వాళ్ళ తమ్ముడికి ఉప్పు చాయ్ ఇచ్చిన అని. అక్క మీ కోడలు చెప్పు ఉప్పు ఉప్పు చాయ్ పెట్టొద్దని చెప్పి చెప్పనుంచి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మంచి కంటెంట్తో మంచి స్టోరీతో వస్తా. ఓకేనా? రైట్ బాయ్.